కథకైనా ఎండింగ్ ఉంటుందేమో కానీ మన కుటుంబరావు అండ్ భరద్వాజ్ కిట్ కి ఎండింగ్ ఉండదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీధుల స్వాగతం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బకరా భరద్వాజ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే ఆలోచిస్తున్నారా సార్? ఆ కుటుంబరావు గారు రెండో పేలం గోడెక్కిందని చెప్పి వాడు వాడు కొడుకు రీలెక్కి డిప్రెషన్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. పెళ్లి చేసుకుని వచ్చాను సార్. ఇంతకీ ఆ కుటుంబరావు ఎవరండి? నేను నీకు మొగుడైతే ఆ నాకు మొగుడు లేవే. అంటే మీ ఇద్దరు భార్యల్ని వేటాడిందాడే. నన్ను వేటాడుతాడా? వింటుందనా? అలా అనకే, పైన తదత్తు దేవతలు ఉంటారు. మా ఇద్దరు కాపురం బాగుండాలని ఆశీర్వదించండి బాబు గారు. ఎంట్రీ తెలియకుండా ఎలా ఆశీర్వదించి ఉంటావే? వాడు కంట్రీలోనే లేడు అంటే వాడు ఎంట్రీ గురించి ఆలోచిస్తారేంటి సార్? పెద్ద కంట్రీ గాడే, ఏదో హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఆశీర్వదిస్తుంటే తుమ్ముతామంటే రెండు నిమిషాలు ఆపుకోలేవా? ఏ, మీ ఇద్దరు పిల్లలు వెళ్తుంటే ఆపేవా? తుమ్మలస్తే ఎలా ఆపుతారండి? పద మన పచ్చని సంసారంలో కాలు పెడదాం. అప్పుడేంట్రా ఈ లంగా వస్త్రం చాలా టైట్ అయిపోతుంది. అవునా? వెళ్ళి పోసుకుపో ఇటు మన ఇల్లు అటు. ఈ తండ్రి కొడుకులు ఏంటి మళ్ళీ గెటప్ మార్చారనుకుంటున్నారేంటి సార్? ఏం చేయాలి సార్ పరిస్థితుల్లో సార్? వీళ్ళు గోడలు మాత్రం బాగానే దిక్కుతున్నారు, ఇమిడియట్ గా గోడలు ఎక్కేస్తున్నారు. కృష్ణానదిలో 3 మునుకలు మునుగవే అన్న, నేను పతివతానండి 30 మునుకలు మునుగుతా అంది. 29వ కనబడింది సార్. 30కే కనబడలా. ఏ కష్టపడి వెతికించడం ఎందుకు? భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసా. రెడీమేడ్ గా తెస్తాడా భరద్వాజ్? నా పిల్లం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో సికింద్రాబాద్ లో నేను నా కొడుకు ట్రైన్ ఎక్కింది. నిజమే సార్, భరద్వాజ గుర్తుకొచ్చి మధ్యలో మౌలాలిలో దిగేసిన సంగతి ఈ భరద్వాజకు తెలియదు సార్. ఈ ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంత వరకు అందుతున్నాయో లేదో తెలియదు గానీ ఈ భరద్వాజ పథకాలు నాకు మాత్రం పర్ఫెక్ట్ అందుతున్నాయి సార్. ఈ రకంగా భరద్వాజ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను ఎథిక్స్ లేకుండా ఏది ఫాలో అవ్వను సార్. నా పిల్లం కన్ను మూస్తేనే వాడి పిల్లం మీద కన్నేస్తున్నాను సార్. మీకేమో మీకు కన్నింగ్ ఫెలోలా కనబడుతున్నాను. ఎక్కడికి? 2 నిమిషాలు ఉండరా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళతో మాట్లాడితే అరుస్తారా తీరుస్తారా? చూడండి తప్ప అయినా మనము ట్రైన్ దిగిందెందుకు, ఈ గడప లేచిందెందుకు? అంటే మనం మాటి మాటికి భరద్వాజ డోర్ కొడితే అందరు ఏదిలా అనుకుంటున్నారా? ఎందుకు చెప్పు డాడీ, పింఛన్ తీసుకునే వయసు వాడిది, పిల్లలు కనే వయసు నీది. ఎంత ఎదిగిపోయావయ్యా, నువ్వు శేఖర్ మాస్టర్ కి తక్కువ, తరుణ్ మాస్టర్ కి ఎక్కువ అయిపోయావురా నువ్వు. సార్ కొడుతున్నాను సార్ డోర్. కానీ కానీ నాశనం అయిపోయాడు డాడీ. నువ్వు ఇంత సెన్సిటివ్ అని అనుకోలే, నేను కొడతాను చూడు. భరద్వాజా, ఒరే భరద్వాజా. ఎవరు మీరు? భరద్వాజ నాకు గుర్తుపట్టలేదా? మనం ఫస్ట్ టైం వచ్చాము కదే, మనల్ని ఎలా గుర్తుపడతాడు? నమస్తే భరద్వాజ గారు, నేను కుటుంబరా. ఏమండి భరద్వాజ గారు, భరద్వాజ గారు ఎవరు మీరు? నేను కుటుంబరావు చెల్లినండి. నువ్వు కుటుంబరావు చెల్లివైనా, వాడింటిలో పిల్లివైనా నల్లివైనా, నా గుమ్మంలో అడిగి పెట్టడానికి వీలేదు. ఆడు నాకు బద్ధ శత్రువే. మీకు బద్ధ శత్రువు అయితే వాడు నాకు గర్భ శత్రువు. గర్భ శత్రువు ఏంటి? నేను కుటుంబరావు కౌల పిల్లలు. నేను ముందు పుడతా అంటే సరే అన్నాడు. నేను పుట్టే సమయానికి నా కాలు లాగేసి వాడు ముందు పుట్టేసాడా? అంతటితో ఆగాడా? మీగడ వాళ్ళు లాక్కున్నాడు, పాలు నాకు ఇచ్చేవాడు. వాడు ఐస్ క్రీమ్ వాళ్ళు లాక్కునేవాడు, పుల్ల నాకు ఇచ్చేవాడు. అర్థమైందా? అన్ని వాళ్ళు లాక్కుంటే నువ్వేం చేసావమ్మా? నీ పిల్లల్ని ఇద్దరిని లాక్కుంటే నువ్వేం చేసావు? నీకు ఈ విషయం ఎలా తెలుసు? నాకేంటి, జనాలు అందరికీ తెలుసు. నీ మొగుడెవరు? ఒక మగాన్ని పట్టుకొని మొగుడు ఏడంటే ఏం చెప్పాలో తెలియక వాడి క్వశ్చన్ కి వాడి ఆన్సర్ చెప్పుకోవాలంటే నువ్వు కూడా. అర్థమైంది. ఏమర్థమైంది? నీ జీవితంలో ట్రైలరే గాని సినిమా లేదని అర్థమైంది. ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. మీకే అవసరం వచ్చినా ఈ భరద్వాజ్ ఉన్నాడు. థ్యాంక్స్ భరద్వాజ గారు. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారండి, పిలవండి. పారిజాతం, ఇది నా భార్య పారిజాతం, ఈవిడ కుటుంబరావు చెల్లెల కామాక్షి, నా కూతురు వనజాక్షి. నమస్కారం. నమస్కారం. దారా తీసుకురా.
మమ్మీ పిన్నిని పరిచయం అవ్వు. హాయ్ అండి. మీ చేతులు ఎంత స్మూత్ గా ఉన్నాయో. మీరు కూడా చాలా బాగున్నారు. ఈ పక్కన పోసుకోపో, రండి కూర్చోండి. తప్పకుండా కూర్చోండి కూర్చోండి. ఏంటండి, నా కూతుర్ని చిన్నప్పటి నుంచే మగాళ్ళ పెంచా. చీర చాలా బాగుందండి. చాలా థాంక్స్ అండి. ఇటువంటి చాలా ఉన్నాయండి, రండి చూపిస్తాను. అయ్యో రండి, నాకు కూడా కావాల్సింది. అదే లోపలికి అమ్మాయిలు అమ్మాయిలు చీరలు చూపించుకుంటారు. మనకంతా కూర్చోండి, నాకు ఒక మంచి కథ చెప్పండి. కథ చెప్పడంలో ఈ భరద్వాజ్ ఎక్స్పర్ట్. అనగనగా ఒక రాజు వేటకని అడవికి వెళ్ళాడు. దేని మీద వెళ్ళాడు? మీద వెళ్ళాడే. ఆ రాజు అడవిలో వెళ్తూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చింది. అలాగే వచ్చింది. కానీ అడవిలో రావాల్సిన సౌండ్ ఇంట్లో వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది కాదు, ఇంట్లోనే వచ్చింది. వచ్చింది అంటే కథ చెప్పడంలో నేను అంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నానా? ఆ రాజుగారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా అడవిలో మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సౌండ్ ఇంట్లోంచి వచ్చింది. ఏమైంది? ఏమైందేమోనండి, లోపలికి వెళ్ళాను. ఆ కామాక్షి నా మీద చెయ్యి వేసింది. నా ఒంట్లో రిథమ్స్ వచ్చాయండి. సరే, బ్యాక్ గ్రౌండ్ ఆర్ఆర్ వచ్చిందండి. ఆర్ఆర్ వచ్చిందా? నేను ఇప్పుడు పట్టుకుంటాను. ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. నేను పట్టుకుంటే చిరాకు వచ్చింది, కామాక్షి టచ్ చేస్తేమో ఆర్ఆర్ వచ్చిందా? కుటుంబరావు గారి ఫ్యామిలీ సో శాస్త్రజులకే అర్థం కాని సబ్జెక్ట్ అయిపోయింది. నువ్వు మాటి మాట నిలబడి పోస్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంట్లోకి వెళ్దాం పద, మళ్ళీ వస్తాం. జాగ్రత్త. పదే లోపలికి. ఏమోనండి, నాకు కన్ఫ్యూజ్ గానే ఉంది. నువ్వు నా దగ్గర ఉండాల్సిన వాడివి కాదురా, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉండాలరా నువ్వు. నాకు అలుపు వస్తుంది కానీ నీకు అలుపు రావట్లేదేంట్రా? అలుపు వస్తే పిన్నలు వస్తుంది. ఏంటమ్మా? మా డాడీకి తలనొప్పిగా ఉంది. మీ డాడీకా? అంటే మా మమ్మీకి తలనొప్పిగా ఉంది. ఇందాక డాడీ అన్నావు? మమ్మీ అయినా డాడీ అయినా నాకు మమ్మీ అయ్యేది కదా అంకల్. పదే పిన్ని. మీరెక్కడికి? లోపలికి. అమ్మాయిలు అమ్మాయిలు వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు మనకెందుకు. అవును, ఆ రాజుకి ఏమైంది? కూతురు పడ్డాడే. మరి సౌండ్ రాలే. మరి ఎప్పుడు వచ్చింది? ఇంట్లోనే వచ్చింది సౌండ్. వచ్చింది అప్ప ఉండవే. మీ అమ్మేమో మా ఆవిడ పట్టుకుంది, నువ్వే ఉన్నా నన్ను తగులుకున్నావు. మళ్ళీ ఏమైంది? ఏమోనండి, ఆమె నన్ను తాకినా నేను ఆమెను తాకినా ఆర్ఆర్ మాత్రం నాకే వస్తుంది. ఎలా వస్తుంది? అబౌట్ ఇట్స్ పాసిబుల్. ఒసే ఇలా నువ్వు లోపలికి టీ పెట్టు. హలో మమ్మీ, వస్తున్నాను మమ్మీ. వచ్చేస్తున్నా. కొంప తీసిన కొంప ముంచడానికి ఆ కుటుంబరావు గారు ఆడవేసంలో రాలేదు కదా, ఇప్పుడే చెక్ చేస్తా. కుటుంబరావు ఎవడే? కుటుంబరావు లేడు, వాళ్ళ చెల్లెలు ఉంది అని చెప్పడానికి వచ్చా. నువ్వు కుటుంబరావు చెల్లెలు కామాక్షి? యా. అది నీ కూతురు వనజాక్షి? వనజాక్షి. రే కుటుంబరావు, తండ్రి కొడుకులు కలిసి నా పిల్లాన్ని ట్రాప్ చేయడానికి ఆడవేసంలో వచ్చారా? నువ్వు నీ పిల్లం పోయిందన్న డిప్రెషన్ లో ట్రైన్ కి వెళ్ళిపోయావు కదరా. వెళ్ళాను భరద్వాజ, నువ్వు గుర్తుకొచ్చేసి బౌలాలో దిగేస్తారా? దిగేస్తావు? నువ్వు ఎక్కడ దిగేస్తావు, ఎక్కడ ఎక్కేస్తావురా? చెప్పి నీ బండారం బయట. భరద్వాజ వద్దు. భరద్వాజ్
పల్లె కళ్ళే పలుకుతున్నది. ఆపుతారా మీ డ్యూయట్లు? నిన్ను చంపేస్తాన్రా, నిన్ను చంపేస్తాన్రా, రే నిన్ను చంపేస్తాన్రా, నిన్ను ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నాను, ఏ రోజైనా ఆర్ఆర్ వచ్చిందా మనకి? ఆర్ఆర్ ఎందుకు రాజే, ఆర్ఆర్ ఎందుకు రాదు? వచ్చిందా కుటుంబరావు? నువ్వు పట్టుకో. ఆర్ఆర్ ఎందుకు రాదే, ఇప్పుడు వస్తు చూడే. వచ్చిందా? వచ్చిందా కుటుంబరా? తల్లి మళ్ళీ మురళి విన్నది. చూసారండి, ఇన్ని రోజులు మీతో కలిసిన ఏ రోజు ఆర్ఆర్ వచ్చిందా? సినిమా కన్నా సంసారం కన్నా ఆర్ఆర్ ముఖ్యం, మీకు తెలుసా? నేను పట్టుకున్నప్పుడు వాళ్ళు కావాలని ఆర్ఆర్ వేయడం లేదే, దానికి నన్నేం చేయమంటారండి? ఇప్పుడు నన్నేం చేయమంటారే? ఏం తెలుసా మీకు, చూస్తున్న వాళ్ళకి అందరు తెలుసు, ఎక్కడ ఆర్ఆర్ ఉంటుందో మేము అక్కడే ఉంటాం. కుటుంబరావు, కుటుంబరావు, ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నువ్వు రెగ్యులర్ గా ఏం చేస్తావు అదే చెయ్యి, నేను రెగ్యులర్ గా ఏం చేస్తాను అదే చేస్తాను. కుటుంబరావు దీనికి ఎండ రా. ఎండ నేను చెప్తాను కదా, ఎప్పుడు వాళ్ళ కంగారు ఎందుకు? అంకుల్ ఆ రాజకీయ మొత్తానికి ఈ స్కిట్ లో కూడా, ఐ మీన్ ఈ సీక్వెల్ ని కూడా మీరు ఎండ్ చేయలేదు, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. మొత్తానికి మీరు నాగబాబు సార్ విషెస్ ని బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సార్ లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. అగైన్ మళ్ళీ లేడీ గెటప్ లో మళ్ళీ సాధించావు, బాగా నవ్వించావు, గుడ్, బాగా చేశారు అప్పుడు. ఎలా ఉంది ఈ గెటప్ లో? నచ్చలేదు. ఏంది, ఎందుకు నచ్చలేదు? నాకు ఇష్టం లేడీ అంటే. మరి జబర్దస్త్ కి వస్తే ఇది కంపల్షన్ అబ్బా, మొత్తానికి నీది కూడా బోని అయిపోయింది. సరోజా గారు మీరు చెప్పండి. శేఖర్ మాస్టర్ కి తక్కువ, తరుణ్ మాస్టర్ కి ఎక్కువ డైలాగ్లు అన్ని నాన్నని ఎంకరేజ్ చేస్తూ బాగా చెప్పాడు బుడ్డోడు. అండ్ చంద్ర ఎక్స్పెక్ట్ చేయాల లేడీ గెటప్ లో వచ్చి మళ్ళీ అమ్మాయిని పడేయటం అనేది. ఆర్ఆర్ అంటూ అంతకు ముందు ఏమో టేప్ రికార్డ్ లో సాంగ్స్ వేసి పడేసావు, ఈసారి టచ్ తో పడేసావా? బాగుంది, సీక్వెల్ కి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలా, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకోటి. వెరీ నైస్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చంద్ర అండ్ టీమ్, థ్యాంక్ యూ.